వెల్కమ్ టు మై ఛానల్ రాకీ లాగ్స్. ఈరోజు నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మనకి లాక్డౌన్ ఇంకా 15 డేస్ ఉంటుంది. సో 15 డేస్ తర్వాత ఇంకా ఎంత పెంచుతారో మనకు తెలీదు. సో ఇంట్లో ఉన్న మన వస్తువుల్ని జాగ్రత్తగా ఎంత వాడాలి అన్నది మనం ముందు తెలుసుకోవాలి. సో ఉన్న వస్తువులు జాగ్రత్తగా చేసుకొని బయటికి ఎక్కువ తిరగకుండా, అంటే గవర్నమెంట్ మనకి 6 to 9 ఇచ్చింది. ఓకే, ఈ టైంలో మనం ఇచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు బయట వెళ్లకుండా, వెళ్ళినప్పుడే మనకు కావాల్సిన వెజిటేబుల్స్, సరుకులు ఏంటి, మెడిసిన్స్ ఏంటి అన్నీ తెచ్చి భద్రపరచుకోవాలి. ఆ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఎక్కువగా నిలువ ఉండేవి, అంటే పొటాటోస్, అవి బంగాళదుంపలు, చామదుంపలు, చిలకడ దుంపలు, ఇలాంటి దుంపలు అయితే ఎక్కువ నిలువ ఉంటాయి ఉల్లిపాయలు. సో అవి ఎక్కువ తీసుకొని ఆకుకూరలు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు లాంటివి కూడా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం వాడేటప్పుడు ముందు ఆకుకూరలు, ఈ వంకాయలు, బెండకాయలు త్వరగా పాడైపోతాయి కాబట్టి అవి ముందు వాడేసుకోవాలి. సో నెక్స్ట్ డేకి ఫ్యూచర్గా మనం బంగాళదుంపలు ఇలాంటివి, దుంపకూరలు నెక్స్ట్ వాడుకోవచ్చు. అవి వెజిటేబుల్స్. ఓకే, సో ఫ్రూట్స్కి వస్తే ఎక్కువగా సిట్రస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే సిట్రస్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దానివల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే సిట్రస్ అన్ని ఫ్రూట్స్ దొరకకపోయినా మనకు దొరికే బత్తాయి, కమల, నారింజ, నిమ్మ ఇలాంటివి తీసుకొని జాగ్రత్త పరచుకొని అవే మనం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి దగ్గు వచ్చినా, జలుబు చేసినా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది, డాక్టర్కి చెప్పడానికి భయమే, వాళ్ళకి భయమే మనం వెళ్తే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంట్లోనే ఈ కోల్డ్ కాఫ్ రాకుండా అండ్ వచ్చినా తగ్గిపోవడానికి మీకు ఒక హెర్బల్ డ్రింక్ తయారు చేసి చూపిస్తాను. ఈ హెర్బల్ డ్రింక్ తయారు చేయడానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, తేనె, అల్లం, పసుపు, నిమ్మకాయ, మిరియాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం పసుపు, కొన్ని మిరియాలు, అల్లం ముక్క వేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి. సిమ్లో పెట్టి బాయిల్ చేయండి బాగా. ముందుగా ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. దానిలో నిమ్మబద్ద పిండుకు, నిమ్మకాయ కొంచెం పిండి, వన్ స్పూన్ తేనె, బాగా కలుపుకున్నాక మన హెర్బల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ హెర్బల్ జ్యూస్ రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని మీరు కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఇది యూజ్ చేయొచ్చు. సో రాకముందు కూడా యూజ్ చేస్తే దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నమాట. ఇదే కాకుండా మీకు సింపుల్గా రోజు మనం తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని మనం మామూలుగా తాగుతాం కదా, అలా కాకుండా తాగేటప్పుడు కొంచెం నిమ్మకాయ ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయండి, ప్లెయిన్గా ఇలాగనే తాగేసేయండి. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.